అయ్యా ఈ కింద ఉన్న గంట కొట్టినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, చూసి హాయిగా నవ్వుకోండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఏం సార్ గుర్తుపట్టలేదా? లాస్ట్ ఎవాల్యుయేషన్ లో కలిసాము, ఇద్దరం కలిసి ఒకే రోజు 60 మందిని పెళ్లి చేసాము. సచిన్ సేవక్ రేంజ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈసారి కూడా ఎక్కడ తగ్గకూడదు సార్, మనం కట్టించే సప్లై ఫీజు లెక్కెట్టడానికి వారం పట్టాలి. చూడండి సార్, శుక్రవారం పూట పట్టుకున్న ఫస్ట్ పేపరే బ్లాక్ కలర్. ఏరా బ్లూ కలర్ తో రాయొచ్చు కదా? ఈడు ఫెయిల్ అంతే. సార్ ఇంకొక వస్తుంది, కొంచెం ఏసీ ఆన్ చేయండి. ఏసీ లేదు సార్. ఏంటి, ఎండాకాలంలో ఏసీ లేదా? ఈడు ఫెయిల్ అంతే. అన్నట్లు చెప్పడం మర్చిపోయి సార్, లాస్ట్ ఇయర్ మన బ్యాటింగ్ కి వచ్చి యూనివర్సిటీ బైక్ కూడా ప్రెసెంట్ చేశారు తెలుసా? అలాగే సార్. ఆ మరి మన వల్లే కదా వాళ్ళ కోట్లు సంపాదన, ఆ మాత్రం చేయలేదా? ఈసారి ఎలాగైనా కారు కొట్టాల్సిందే సార్. అందుకే ఇరు పెయిల్ అంటే బాహుబలి కట్టపడి ఏ హెయిర్ షాంపూ వాడతామని అడిగాడంట, అందుకే కోపంతో చంపేయడంట. చూడండి సార్, మా వాడు ఏం రాశాడు? నీ వాడు సినిమా కథ రాశాడు, రెండు పేజీలతో అయిపోయింది. సార్ నేను లంచ్కి వెళ్ళొస్తాను సార్. బాక్స్ తెచ్చుకున్నారా సార్? ఏం మీరు తెచ్చుకోలేదా? లేదు సార్, నాకు మావిడికి గొడవ అయింది. అయ్యో ఏమైంది సార్? పోయిన సంవత్సరం ఎవాల్యుయేషన్ అయ్యాక 10,000 పెట్టి పట్టు చీర కొన్నాను సార్. బంగారంలా ఉంది, ఇంకేంటి? కానీ రాగోలేడు. 10,000 పెట్టి నెక్లెస్ కొన్నాను సార్. అయ్యయ్యో, అందుకే ఈసారి డైమండ్ నెక్లెస్ తెచ్చేంత వరకు ఇంటికి కూడా రాకూడదని చెప్పేసి బాక్స్ కూడా పెట్టకుండా పంపించింది సార్ మావిడ. అందుకే ఈసారి తిండి కూడా తినకుండా అందరినీ పెళ్లి చేయాలనుకున్నాను. ఇడు పెయిన్ సార్. ఎద్దల్లో ఒక పాల్ కడలి మద్. ఏం సార్, మన ఎస్ఆర్ఎస్ స్కోర్ చూసారా లేదా? ఏం స్కోర్ సార్, మన వార్నర్ గాడు అవుట్ అయ్యాడు. ఆడనకాలే మిగతాడు కూడా. వార్నర్ గాడు అవుట్ అయితే సార్ వదిలేయండి సార్, ఈ పేపర్ని క్లియర్ చేయడానికి నాకే 3 సంవత్సరాలు పట్టింది. పిల్లాన్ని నేర్చుకొని ఇవ్వండి. ఇలా అయితే ఎలా? ఏంట్రా ఇది, ఒక సైడ్ హెడ్డింగ్ మ్యాచ్ అవ్వట్లేదు, ఒక కీ పాయింట్ సరిగ్గా లేదు సార్. ఇది ఫెయిల్. మీరు చూస్తుంది వేరే సబ్జెక్ట్ కి సార్. ఓ షిట్ మ్యామ్. అలాగా పర్లేదులేండి సార్, ఫెయిల్ చేశాం కదా, తర్వాత చూసుకున్నానులే. కొంచెం చూసి చేయండి సార్. ఇప్పుడు పాస్ అయ్యి ఏం మిగతాడు సార్? ఏదో ఒక ఐటీ కంపెనీలో చేరి బాస్ తో తిట్టించుకోవడమే కదా. అదే ఫెయిల్ అయ్యాడు అనుకోండి. ఈడేంటి సార్ ఇంత బాగా రాశాడు, నాకే ఫెయిల్ చేయబోతావట్లేదు. ఈడు అంతే బంగారంలో రాశాడు. ఏం చేద్దాం ఐడియా? ఎందుకే ఏం చేయండి సార్? పట్ట పెట్టు, పేల్ కొట్టు, అక్కి పెట్టే, దిగి పెట్టే, కోడి కొంగ పిల్లి ఇసుక గెలిచిన ఒళ్ళో గెలిచాడు మావడే పేల్. ఏం సార్ పేల్ చేస్తాం, ఎంత ఆనందంగా ఉంది. సాటిస్ఫై సార్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇటువంటి బాబు సర్లే, బొమ్మలు ఎలా గీసాడో చూద్దాం. 25 సార్, ఈ బొమ్మను బట్టి మీకు ఏమర్థం అవుతుంది? కుక్క వచ్చింది, కుక్క కారు కింద పడి చచ్చిపోయింది సార్. ఏంటి సార్ ఇడు ఎగ్జామ్ రాయడం ఎలాగో తెలియదు, కనీసం బొమ్మను కూడా తీయగలం రాకపోతే ఎలా చెప్పి. మీరు ఈ పేపర్ పాస్ చేయకపోతే 1 నెలలో చేదు వార్త వినాల్సి వస్తుంది. ఇట్లు నీకెందుకు రాబ్బే అంటావా? ఏం చేదువార్తో నేను చూస్తా, ఏం చేదువార్తో నేను చూస్తా. మెడికల్ షాపుడు కూడా అర్థం కాదు. పెయిను మార్జిన్ లేదు సార్, పెన్తో మార్జిన్ కొట్టాడు సార్. ఇడు స్కెచ్ పెన్ చదవలేదు, సైడ్ రైటింగ్ పెట్టలేదు సార్, అండర్లైన్ లేదు, బోల్డ్ ఇట్లా చేయలేదు. ఏంటి క్వశ్చన్ నెంబర్ అయిపోతే ఏదైనా ఆన్సర్ అని, పేజ్ నెంబర్ అయిపోతే ఎలా? పెన్స్ ప్రూవ్ లేదు సార్. LHS = RHS అని రాయకపోతే ఎలా? ఎండ ఎక్కడ
అయిపోయిందని ఎలా తెలుస్తుంది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కన్నా, లేకపోతే ఫెయిల్ చేస్తానేమనుకుంటున్నారు.